దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎవనేజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మా ప్రియ సోదరులు సోదరులకి నా హృదయపూర్వక వందనాలు అండి. దయచేసి ఈ ప్రోగ్రామ్స్ మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని అనేక మంది ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకొని మరి దేవుని కృపను పొందుకుంటూ ఉంటున్నారు. సర్వసాధారణంగా దేవుడు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు. కనుక ఈ మాటలు ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండాలని, మీరు మీ సమస్యలు దేవునితో చెప్పుకొని దేవుని ద్వారా జవాబులు పొందుకొని ఆశీర్వదించబడాలని మీ కొరకు అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మరి ముఖ్యంగా ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభు వారు తెలియచేసినటువంటి మాటలు మత్తయి సువార్త 7:13 చూసినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, జీవమునకు పోవు, ఆ మార్గము మరి సంకుచితమును అయ్యుందని, దాన్ని కనుగొనేవారు కొందరే అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. వెడల్పైన మార్గం కూడా ఉంది, అది నాశనానికి పోతుందని, ఆ దారి విశాలంగా ఉంటుందని, అందులో అనేక మంది మరి ఉన్నారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇక్కడ యేసు ప్రభు వారు ఏ ఉద్దేశంతో ఈ మాటను తెలియచేసి ఉంటున్నారో జ్ఞాపకం చేసుకుందాం. జీవము, ఆయనే జీవము, నేనే మార్గము సత్యము జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని చాలా గట్టిగా నొక్కి వక్కాణించి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, జీవానికి పోయేటటువంటి మార్గంలో మీరు ప్రవేశించండి. ఈరోజు చాలామంది మతం 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 అనుకొని బొబ్బలు పెడుతున్నారు కదండి. ఇది మతం కాదు మార్గం అని ఎంతగా తెలియజేసినా గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. మందమతులుగా ఉంటున్నారు, మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటున్నారు, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళే దారి అనే సంగతి మర్చిపోతూ ఉంటున్నారు. ఆయన మతాన్ని ప్రచారం చేయడానికి రాలేదండి, ఆయన మార్గం చూపించడానికి ఆ మార్గం అయిపోయాడు. భూమికి ఆకాశానికి మధ్యలో సిలువలో వ్రేలాడుతూ ఆ మార్గము సిలువ ద్వారా తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వీల్లేదు అని. మరి ఈ మార్గము జీవానికి పోయే మార్గం ఎలా ఉంటుందంటే, అది చాలా ఇరుకుగా ఉంటుంది. ఇది కష్టాలతో కూడిన మార్గము, ఇరుకైన దారి. కాబట్టి ఆ ఈ దారి చాలా సంకుచితంగా ఉంటుంది. ఇందులో వెళ్ళేవారు కొంతమందే దాన్ని కనుగొనేటటువంటి వారని, అందరికీ సువార్త ప్రకటించబడుతుంది, అందరు ఈ మార్గంలో లేరండి. ఆలోచన చేయండి, ప్రభు పేరటి మనం చేస్తున్నాను, మీరు ఈ మార్గంలో కనుకుంటే ధన్యులండి. మీకంటే ధన్యులు, మనకంటే ధన్యులు ఈ లోకంలో ఎవరు లేరని చెప్పచ్చు. ఆస్తులు అంతస్తులు ఉన్నవారు ధన్యులని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తలేదు. కానీ ప్రకటన గ్రంథం 3:3 చూస్తే, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆ లెక్కకు వస్తే బైబిల్ గ్రంథంలో చాలా రకాల ధన్యతలు ఉన్నాయండి. ఆ ధన్యత నీ జీవితంలో నా జీవితంలో పొందుకోవాలంటే యేసు ప్రభువే మార్గము, ఆయన ద్వారానే మనం పొందుకోగలమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. విశాలమైన మార్గం ఉంది, వెడల్పైనటువంటి మార్గం ఉంది. ఆ మార్గము నాశనానికి నడిపిస్తుంది. సాతానుగాడు మార్గం అది, తిను తాగు సుఖించు నీ ఇష్టానుసారంగా జీవించు, ఇక్కడ ఈ లోకంలో ఉంటుంది కానీ అన్నీ అనుభవించేసే అని చెప్తూ అనేక మంది జీవితాలని పతనం చేస్తున్నాడు. నాశనానికి పోయే మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. కట్టులేక ప్రజలు నశించిపోతున్నారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విశాలమైన మార్గంలో లోక మార్గంలో వెళ్ళేటటువంటి వారు ఆరుని అగ్నికి ఆహుతి కావాలని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నారు. ఇంకా మనం చూస్తే లూకాసు వార్త 13:24 చూస్తే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు. ఈ ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే చాలా రకాల పోరాటాలు ఉంటాయండి. ఈ పోరాటాలు మామూలు పోరాటాలు కాదు. అనేకులు దానిలో ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాకపోతుంది అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మార్గాన్ని ప్రవేశించాలంటే అందరి వల్ల కూడా కాదు అని చెప్తూ ఉంటున్నాడు.
ఆ మాటకు వస్తే కొందరిని నిత్య జీవానికి కొందరిని నిత్య నాశనానికి దేవుడు ముందుగానే సిద్ధపరిచేసాడటండి. కాబట్టి ఎవరైతే దేవుని కలిగి ఉంటారో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టారు అన్న రహస్యము అనేక మందికి అర్థం కావట్లేదండి. ఎందుకు వీళ్ళు ఇలాగ ప్రాణాలు పెడుతున్నారు అసలు ఆలోచిస్తే కదండి, మూర్ఖులు ఎందుకు ఆలోచిస్తారు? కఠినులు, వారి హృదయము బండభారిపోయింది. ఫరో హృదయము కఠినమైపోయినట్టు అనేక మంది హృదయాలు కఠినమైపోయి యేసు ప్రభు మాటలు వారు ఎంత మాత్రం చెవిని పెట్టరు, హృదయంలోకి రానివ్వరు, వినరు. ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనలు మొదటి అధ్యాయం 6వ వచనంలో చూస్తే దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తుంది అని చెప్తూ ఉంటున్నాడు. దుష్టులు కాబట్టి దుష్ట హృదయం కలిగి దుష్టుడైన అపవాదికి నిలయంగా ఉన్నారు కాబట్టి వారు ఆ దుష్టులు మార్గమున నాశనముందని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే ఆదికాండము 9వ అధ్యాయం 11వ వచనంలో మరి జలప్రలయం గురించి నోవాహు 120 సంవత్సరాలు బోధించినప్పటికీ కూడా మరి ఆ వాడలో ఒక్కళ్ళు కూడా ప్రవేశించలేదు. పైగా అనేక మంది నోవాహును తన కుటుంబాన్ని పరిహాసం చేశారు, అపహసించారు, ఎన్నో రకరకాల హింసతో కూడిన మాటలు మాట్లాడి ఉంటున్నారు. కానీ ఆ జలప్రలయం వచ్చినప్పుడు దుష్టులంతా కూడా నాశనం అయిపోయారండి. ఆ కుటుంబం ఒక్కతే ఆ ఒక్క కుటుంబమే రక్షించబడి ఉంటున్నారు. అందుకే దేవుడు చెప్తూ ఉంటాడు, ఏ కుటుంబం అయితే రక్షించబడుతుందో అదే ఈ లోకంలో ఒక చిన్న పరలోకం అని కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఆ కుటుంబంలో ఎంత శాంతి, సమాధానం, నెమ్మది ఉంటుందో తెలుసండి. లోకంలో అనుభవించే భోగభాగ్యాలు ఏమి లేకపోయినా సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమని మరి మొదటి తిమోతి పత్రికలో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి చాలా అవసరము. కానీ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక మంది మరి ఈ లోక భోగాలకి అలవాటు పడిపోయి ఆశతో లోకం వెంబడి పరిగెడుతూ ఆరని అగ్నికి వెళ్ళిపోతున్నారని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే 2వ రాసుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఏం చెప్తారంటే ఈ మార్గము మనకి చాలా ఇరుకుగా ఉంది, కాబట్టి ఈ స్థలం మనకి సరిపోవట్లేదు, కాబట్టి దూలాలు నరుక్కొని వద్దాం అడవికి పోయి అని చెప్పేసి చెప్పినప్పుడు మరి ఇరుకుగా ఉన్నటువంటి ఆ యొక్క మందిరాన్ని, ఎందుకంటే పట్టజాలినంతమంది జన సమూహము మార్చబడాలనే ఉద్దేశంతో మరి మందిరం కొంచెం విశాలం చేయాలని వారు ఆశపడి ఉంటున్నారు. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే అని కూడా చాలాసార్లు చిన్న చిన్న గృహాల్లో ఒక్కొక్క గదిలో కాపురం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి దేవుడు కనికరించి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా విశాలమైనటువంటి స్థలాలను గృహాలను దేవుడు ఇచ్చినటువంటి సన్నివేశాలు లేకపోలేదండి. మేము కూడా చాలా కాలం ఒకే గదిలో ఉండేటటువంటి వారము. కానీ మరి దేవుడు మాకు చక్కటి మరి విశాలమైనటువంటి స్థలాన్ని, అనేక మంది కూడుకునే మందిరాలని దేవుడు మాకు ఇచ్చి ఉంటున్నాడు. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనంలో నాశనము చేయడానికి తిరుగుతూ ఉన్నాడంట, నా ఉగ్రత ఎవరి మీద కుమ్మరించాలా అని దుష్టుడు అనేక మందిని నాశనమైన మార్గంలో నడిపిస్తున్నాడు. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే యెహోవానకు నేనే గొప్ప నాశనము రప్పించుచున్నాను అని చెప్తున్నాడు. దేవుడు కూడా ఏం చేస్తాడు, చెప్పి 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 వినకపోతే వారిని నాశనానికే నడిపిస్తాడని తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇంకా దేవుని మాటలు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12-11 వచనాలు కూడా మనం చూస్తే జీవ మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను, నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అని చెప్తూ ఉంటున్నాడు. చాలామందికి వాక్యం చదివే అలవాటు ఉండదు కదండి,
చాలామంది ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్తూ ఉంటారు, నేను చాలా మంచి భక్తి పర్రాలని, మంచి ప్రార్థనా పర్రాలని, లేకపోతే నేను మంచి క్రైస్తవుని, క్రైస్తవురాలని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు అనేక మంది బైబిల్తో టచ్ లేనటువంటి విశ్వాసులుగా చలామణి అయిపోతున్నారండి. ఇది ఆ వాక్యం అనేటటువంటిది అద్దము లాంటిది. వాక్యం చదువుతున్నప్పుడు ఆ మన నిజస్వరూపము బయటపడుతుంది. చాలామంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి వారి లోపాలు గ్రహించి క్రైస్తవులుగా మార్చబడ్డారండి. బైబిల్లో తప్పులు వెతకడానికి వచ్చి వారి తప్పులు బయటపడడం వల్ల ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి సన్నివేశాలు లేకపోలేదు, కోకొల్లలుగా ఉన్నారు. ఇక్కడ చెప్తున్నాడు, జీవ మార్గాన్ని నేనే అని చెప్తూ ఉంటున్నాడు. నీకు బోధిస్తున్నాను ఈ జీవ మార్గాన్ని గురించి, నువ్వు విన్నట్లయితే మేలు పొందుతావు. యథార్థ మార్గం ఇది, నిన్ను నడిపించడానికి ఈ మార్గంగా నేను మార్చబడ్డాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, దేవునికి భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారంగా జీవించినటువంటి వారు అపవాది తంత్రాల్లో పడిపోరండి. దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది, ఒక లోకమంతా సంపాదించుకున్నాడంట తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము అని అడుగుతున్నాడు యేసయ్య. ఇంకొకడు ఉన్నాడండి, మరి కొట్లన్నీ ఇప్పించేసి పెద్ద పెద్ద కొట్లు కట్టించేశాడు. నా ప్రాణం అనేక సంవత్సరాలకు సరిపడగా ఆస్తి సమకూర్చాను, తిను త్రాగు సుఖించు అని చెప్తే యేసయ్య చెప్తున్నాడు, దేవుడు ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవి ఎవరి అవుతాయి అని చెప్పేసి. ఆలోచన చేయండి, లోకంలో సంపాదించుకోవడమే గొప్ప సంగతి అనుకుంటున్నారు, కానీ మరి లోకానికి వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఏది కూడా రాదు అని మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, సూర్యుడు ఉదయించింది మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు మానవుడు పడే పాట అంతా కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు. మరి యోబు కూడా ఈ మాటను చెప్తున్నాడు, మరి ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏది మనతో రాదు అని చెప్పి, మరి దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని అనుభవించాము, తీసేసినప్పుడు దాన్ని అనుభవించ తగదని తన భార్యతో చెప్తూ ఉంటున్నాడు. ఏ విషయం అందు కూడా తన భక్తి జీవితాన్ని మరి అపవాదితో రాజీ పడలేదు, కానీ ఒక ప్రత్యేకత కలిగినటువంటి వాడిగా భక్తుడు మరి జీవించి ఉంటున్నారు. భక్తులు ఎవరైనా యేసు ప్రభుకి సాదృశ్యంగా కనబడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 31:9 చూస్తే, యెహోవా నేను ఇరుకునందు ఉన్నాను, నన్ను కరుణించుము అని చెప్తూ ఉంటాడు. నేను ఇరుకులో యెహోవాకు మొరపెట్టాను, విశాల స్థలంలో ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని కూడా దావీదు చెప్తూ ఉంటాడు. కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, శ్రమల్లో మరి దేవునికి మొరపెట్టినప్పుడు వాటి అన్నిటి నుంచి దేవుడు విడిపించిన సన్నివేశాలు కూడా మరి మన జీవితాల్లో లేకపోలేదండి. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే, నెనివే పట్టణస్థులు మరి దేవుని దృష్టికి బహుఘోరంగా జీవించినప్పుడు యోనా 3:4 ఆ పట్టణాన్ని నాశనము చేస్తానని చెప్పాడు కదండి. నాశనము చేస్తానని చెప్పి మరి ప్రవక్తను పంపించినప్పుడు యోనా ఆ ప్రదేశానికి వెళ్ళకుండా మరో ప్రదేశానికి వెళ్ళినప్పుడు తుఫాను వచ్చింది. నువ్వు దేవునికి ఇష్టకరంగా జీవించకపోతే నీ కుటుంబంలో తుఫాన్లు చెలరేగుతాయి, బీభత్సవాలు చెలరేగుతాయి. కాబట్టి మరి ఏ విధం చేతనైనా సరే మరి యోనాను మరలా తీసుకెళ్ళాడు నెనివే పట్న ప్రజల దగ్గరికి. ఆ తుఫానుల వల్ల మరి నా వల్ల ఈ తుఫాను కలిగింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయమని చెప్పినప్పుడు ఆ చేపకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ చేప దేవుని మాట విని యోనాను మృంగి మరి నెనివే పట్నం ఒడ్డున కక్కి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మరి ఎహెస్కేల్ గ్రంథంలో కూడా మరి 27:26 చూస్తే, నాశనము వెంబడి నాశనం కలుగుతుంది. ఈరోజు లోకం అంతా కూడా నాశనకరమైనటువంటి మార్గం వైపే నడుస్తూ ఉంటున్నారు. నాశనము వెంబడి నాశనము, ఇంకా 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 దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆయాసకరంగా జీవించి మరి అనేక మంది నాశనం అయిపోతున్నారు, అరణ్యానికి వెళ్ళిపోతున్నారని తెలియచేస్తూ యిర్మీయా గ్రంథం 9:21 పసిపిల్లలు యవనులు లేకుండా నాశనము చేయటకు మరణము మీ కిటికీలు ఎక్కుతుంది అని చెప్తున్నారు.
ఈ రోజులో చూడండి, ఏ ఇంట్లో చూసినా మరణము మరణం మరణం అనే మాట. యవనస్తులు పసిపిల్లలు చచ్చిపోతున్నారండి, మంచాల్లో మూలుగుతూ ఉన్నవాళ్ళు, చావు కోసం ఎదురు చూస్తున్న వారు చచ్చిపోవట్లేదు. కానీ మరణం మీ కిటికీ లెక్కకుండా ప్రార్థన చేయాలి. రోదించే స్త్రీలను పిలవనంపించండి, ప్రార్థన ఉండాలి మీ ఇంట్లో. ప్రార్థన లేని కొంప పాడుపడిపోయిన కొంపతో సమానం అని భక్తులు చెప్తూ ఉంటారు. లైట్ వేసినప్పుడు ఆ ఇల్లు అంతా కూడా వెలుగ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ లైట్ ఆపేస్తామో అంతా చీకటే. అలాగే ప్రార్థన లేని ఇల్లు పాడుపడిపోయిన కొంపతో సమానము. కాబట్టి దేవుని వెలుగు నీ కుటుంబంలో లేకపోతే, అందుకే కొంతమంది సేవకులు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నప్పుడు కొంతమంది మాత్రమే సంఘంలో ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. నెలవారీ కూడికల ద్వారా సేవకుల్ని పిలుచుకొని, సంఘాన్ని పిలుచుకొని, మరి ఆ ఇంట్లో ప్రార్థన దీపం వెలిగించుకోవాలని దేవుని యొక్క మరి పద్ధతిని గ్రహిస్తూ ఉంటారు. కొంతమందికి అర్థం కాదండి, లేకపోతే కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఆది అపోస్తుల కాలంలో కూడా వారు ఇంటింటా కూడుకునేటటువంటి వారేటండి. అనేక మంది సంఘంలో చేర్చబడి రోజు రోజుకి సంఘ క్షేమము సంఘ విస్తీర్ణ జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 33:3 చూస్తే, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిస్తున్నాడు. 133 దావీదు కీర్తనలో. అయితే ఏముంటుందటండి, ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉంటుందంట. ఎక్కడ? యెహోవా ఎక్కడుంటే అక్కడ దేవుడు, దేవుడిని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఈ యొక్క దీవెన పొందుకోగలుగుతారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి నాశనం ఎక్కడుంటుందంటే చూడండి, కీర్తనలు 40:2 చూస్తే, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను పైకెత్తుతాను అంటున్నాడు. ఎక్కడ నాశనం ఉందంటే జిగటగల దొంగ ఊబె, వేశ్య లోతైన గొయ్యి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి చాలామంది ఈ లోక సంబంధమైన వ్యసనాలతో ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నారని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నారు. దేహము దేవుడు కట్టుకున్న ఆలయము, నీ లోపల ఉండాలని దేవుడు ఒక ఆలయాన్ని కట్టుకుంటే ఆ ఆలయాన్ని నువ్వు పాడు చేసేస్తున్నావు. అందుకే నువ్వు పాడైపోతున్నావని ప్రియ సోదరుడు సహోదరి ప్రభు పేరట మనవి చేస్తున్నా. నీ పాడైపోవడం, నీ పతనం, నీ నాశనం నీ చేతుల్లోనే ఉంది. ఆయన మాటింటే ఆశీర్వదించబడతావు, మేలు పొందుతావు. ఆయన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే నాశనమే నీ అంతమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 18:21 చూసినట్లయితే, జీవ మరణములు నాలుక వశము అని కూడా తెలియజేస్తాను. జీవ మరణములు, నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా అది నాలుక వశము అని చెప్తూ ఉంటున్నాడు. ఈ నోరు ఏది పడితే అది మాట్లాడడానికి కాదండి దేవుడు మనకిచ్చింది. మంచి మాటలు మాత్రమే, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆలోచన చేయండి, చాలాసార్లు మన ప్రమేయం లేకుండానే కొన్ని దుర్భాషలు చెడ్డ మాటలు మన జీవితాల్లోంచి మన నోట్లోంచి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి నోటి నాలుకను భద్రంగా కాపాడుకోమని సొలొమోన్ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశం, పరలోకానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా అది నీ చేతుల్లోనే పెట్టేస్తాడు దేవుడు. ఎందుకంటే అది దేవుని ఆధీనంలో లేదా అని అడగచ్చు. దేవుని ఆధీనంలో కూడా ఉందండి. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా బ్రతుకుతాడు అని చెప్తున్నాడు కదా. అంటే దేవుని పోలికలో చేసుకున్న మానవునికి కూడా చాలా అధికారాలు ఇచ్చేసాడు, చాలా అవకాశాలు ఇచ్చేసాడు. కానీ చాలామంది మనుషులు వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నారు, కొద్ది మంది మాత్రమే దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే సామెతలు 19:23 చూస్తే,
యహోవా యందు భయభక్తులు జీవ సాధనములు అని చెప్తూ ఉంటాడు. ఈ భయము భక్తి అనేది లేకపోవడం వల్లే అనేక మంది భ్రష్టులైపోయి ఇష్టానుసారమైనటువంటి విచ్చలవిడి జీవితాలు జీవించి నాశనానికి ఆరుని అగ్నికి వెళ్ళిపోతున్నారు. కీర్తనలు 52:4 చూస్తే కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము, మోసము చేయువాడు వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. చాలామంది నాలుకను చాలా ఇష్టానుసారంగా ఏం మాట్లాడేస్తారో మాట్లాడేస్తే పొద్దుగూకులు మాట్లాడుతూనే ఉంటారు. ఎదుటి వారు నిందిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారండి. ఈ నోరు ఎలా పడితే అలాగా మాట్లాడేస్తూ ఉంటారు. మాట్లాడిన ప్రతి మాటకు కూడా లెక్క అప్పజెప్పవలసినటువంటి రోజు ఒకటి ఉందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ ఒలీవు కొండ మీద ఏసయ్య చేసిన ప్రార్థన, ఏసయ్య చేసిన బోధలు వినబడుతూనే ఉన్నాయి అని చెప్తున్నారు. టేప్ చేయాలనుకొని చాలా ప్రయత్నం చేస్తారంట, కానీ అవి టేప్లోకి ఎక్కలేదని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఆ యొక్క మరి స్పర్శను కలిగి ఉంటున్నారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఏది ఏమైనప్పటికీ చాలామంది వాడిగల మంగళ కత్తిలాగా నాలుకను ఉపయోగిస్తూ ఉంటారు, కపటమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, పైకి ఎంతో ప్రేమగా నటిస్తూ అంతరంగంలో ద్వేషం పెట్టుకున్న వారు కూడా ఉన్నారు అని చెప్తూ ఉంటాడు. చూడండి, మనుషుల మధ్యలో ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ వెనకతలు మాత్రం చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా దేవుడు వింటున్నాడండి. ఆకాశ పక్షులు సమాచారం ఎత్తుకెళ్తాయట దేవునికి. ఆలోచన చేయండి, నీ పడక గదిలోనైనా రాజుని శపించవద్దు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి కొంతమంది జీవితాలు అంతే, ఎన్ని దేవుని మాటలు విన్నా గుళ్ళో ఉన్నంతసేపే భక్తి పరులాగా నటిస్తారు, కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 30:19 చూస్తే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఆలోచన చేయండి, ఏం పెట్టాడంటే మన ముందైన ఆశీర్వాదమును శాపాన్ని, జీవాన్ని మరణాన్ని కూడా మన ముందే పెట్టాడు. ఏం కావాలో కోరుకోమని చెప్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి ఎవరైతే కోరుకుంటారో వారు దేవుని రాజ్యం సంపాదించుకుంటారు. ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి మరి లోకాన్ని కోరుకుంటారో, అపవాదిని కోరుకుంటారో, వారికి మరణము నాశనము శాపమని తెలియచేస్తూ భూమి ఆకాశాలను మీకు సాక్షులుగా కూడా పిలుస్తాను అని చెప్తుంటున్నాడు. యెషయా గ్రంథం 1:2 ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు అని చెప్తాడు కదా. మనం చేసే ప్రతీది, మంచి అయినా చెడైనా గోడమైన ప్రతి సంగతిని బయలుపరచడానికి భూమి ఆకాశాలను సృష్టించి ఉంటున్నాడు ఆయన. ఇంకా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 30:20 చూస్తే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మరి ఆజ్ఞల కట్టడలు అనుసరించినట్లయితే, జీవాన్ని కోరుకున్నట్లయితే, వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లయితే, మరి దేవుని యొక్క మాటలను మనం గ్రహించినట్లయితే, చూడుము నేను నేడు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుటే ఉంచి ఉన్నానని చాలా స్పష్టంగా మరి 30:15 కూడా తెలియచేస్తూ ఉంటాడు. జీవాన్ని కోరుకోవాలి, వాక్యాన్ని వినాలి, ఆ వాక్యాన్ని హత్తుకోవాలి, అప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించగలుగుతామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, సామెతల గ్రంథం 10:15 దరిద్రుని పేదరికము వానికి నాశనాన్ని తీసుకొస్తుంది. దరిద్రుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాడేమాత్రము దేవుని మాట లెక్క చేయకపోవడం వల్లే దరిద్రుడిగా మార్చబడ్డాడు. తల్లిదండ్రులు చెప్తారు మంచిగా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలని,
ఎన్నో విషయాలు చెప్తారు. తల్లిదండ్రుల మాట వినలేని పిల్లలు ఎంతమంది ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులకి దుఃఖం పుట్టించేటటువంటి పిల్లలుగా ఎంతమంది ఉన్నారు. సృష్టించిన దేవునికి దుఃఖం పుట్టించేవారుగా ఎంతమంది ఉంటున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మరి 10వ అధ్యాయం 29వ వచనాన్ని చూస్తే, నాశనము చేయవారికి అది నాశన, పాపం చేసేవారికి మార్గము నాశనకరమైనటువంటిదని ఆ దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆలోచన చేయండి, నాశనానికి పోయేవారు అనేక మంది కోకొల్లలుగా ఉన్నారు. మన ఇళ్లలో ఉన్నారు, మన వీధుల్లో ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్నారు, మన రక్త సంబంధికుల్లో ఉన్నారు. పాపం 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 అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అని వారు పాము విషాన్ని కలిగి ఉన్నారని పాము కరిస్తే వాళ్ళకి ఏం చేస్తారంటే ఉప్పు పెడతారండి. వాడు ఏమంటాడంటే చప్పగా ఉందంటాడు, లేకపోతే వేపాకు పెడతారు, పెడితే తీయగా ఉందని చెప్తాడు. అంటే లోకం వాళ్ళకి తీయగా ఉంది, దేవుని మాటలు వారికి చేదుగా ఉన్నాయి. చాలామంది జీవితంలో నరకానికి ఆరనగ్నికి వెళ్ళిపోతూనే ఉన్నారు. లోకం తీయటి లోకాన్ని ఇప్పుడే కాదులే వదులుకోవడం, ఎప్పుడో చచ్చిపోయే ముందు ఊరు పొమ్మంటున్నప్పుడు పాడి రమ్మంటున్నప్పుడు అప్పుడు నా మారిపోదాంలే, అప్పుడు మనసు మార్చుకుందాంలే అనుకుంటున్నారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. మరణాన్ని దేవుడు మరుగు చేసి ఉంటున్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చక్కటి మాటను, మరి దేవుడు ఏ రోజుకి ఆ రోజు మరణ దూతకు ఒక లిస్ట్ ఇస్తాడని, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చనిపోవాలి అనేటటువంటి ఆ లిస్టును బట్టి ఆయా సమయాల్లో ఆ ప్రదేశంలోనే మరణించడానికి. మరొక విషయం ఏంటంటే, మనం పుట్టిన వెంటనే మరణ శాస్త్రాన్ని కూడా దేవుడు మనకు రాసేసాడు. కానీ ఆ మరణం ఎప్పుడో మనకు తెలియదు కనుక బ్రతికిపోతున్నాము. అది ఎప్పుడో తెలిస్తే ఆ మరణం వచ్చేంత వరకు కూడా మనం బ్రతకము, ముందుగానే గుండె ఆగి చచ్చిపోతాం. కాబట్టి ఏదైనా ఒక వస్తువు తయారు చేసినప్పుడు అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైర్ డేట్ కూడా ఉంటుంది కదండి. అలాగే మనం పుట్టినప్పుడే మన మరణ దినాన్ని కూడా దేవుడు నిర్ణయించేశాడు. కాబట్టి ఎప్పుడు చనిపోతాం అనేది తెలియదు కాదు, ఎప్పుడు ప్రభువుని కలిగి చనిపోతామా. ఆ మరణం రాకముందే మనం ప్రభువుని కలిగి ఉంటే ధన్యులం అవుతాం, ధన్యకరమైనటువంటి దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటాం, దేవునితో యుగ యుగాలు ఉంటామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, దేవాది దేవా, సర్వసంపదలు కానీ నీకు వందనాలు, మహిమాన్వితుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అత్యంత కృప కలిగిన దేవా నీకు వందనాలు. ప్రభా ప్రేమమయుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. జీవానికి పోయే మార్గము నేనే అని తెలియచేసినటువంటి దేవా నీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, నీ మాటలు వింటున్నటువంటి బిడ్డల జీవితాల్లో గొప్ప విజయం పొందాలంటే, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే మిమ్మల్ని కలిగి ఉంటేనే దొరుకుతుందని గ్రహించడానికి అనేకుల మనోనేత్రాలు తెరవండి ప్రభు, అనేకుల హృదయాలు తెరవండి ప్రభు. నీ మాటల యందు లక్ష్యం ఉంచడానికి సహాయం చేయండి ప్రభు. నీ మాటల మీద లక్ష్యం ఉంచినటువంటి అయ్యాలు హృదయ హృదయం తెరవబడినట్లుగా, ఇంకెవరైతే హృదయాలు కఠినం చేసుకుంటున్నారో వారి హృదయాలు తెరిచి నీకు ఇష్టలుగా నీ రాజ్య వారసులుగా సిద్ధపరచబడటకు సహాయం చేయమని ఏసే పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.